హాట్ సీట్. అక్కడ నలుగురు జంపింగ్ జపాంగులే. ఏ జపాంగ్ గెలుస్తాడు? గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈసారి పార్టీలు మారి వచ్చిన నలుగురు అభ్యర్థుల మధ్య విచిత్ర పోరు జరగనుంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉండగా, అదే కాంగ్రెస్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన మేకతోటి సుచరిత ఇప్పుడు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిషోర్ బాబు ప్రస్తుతం జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కురువి వినయ్ కుమార్ 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ విధంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నలుగురు జంపింగ్ జపాంగుల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న డొక్కా మాణిక్యవరప్రసాద్ తాడికొండ నుంచి 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయకుండా ఉన్నారు. ఇక తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అయితే సౌమ్యుడిగా విద్యావంతుడిగా డొక్కాకి మంచి పేరుంది. డొక్కా రాజకీయ గురువు అయిన రాయపాటి సాంబశివరావుకు ప్రతిపాడులో అనుచర వర్గం బాగానే ఉంది. వీరు డొక్కాకి పూర్తి సహకారం అందించనున్నారు. అలాగే ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. కానీ డొక్కా నియోజకవర్గానికి కొత్త కావడం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు జనసేన తరఫున రావెల కిషోర్ బాబు పోటీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రావెలపై ఇక్కడి ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత ఉంది. అయితే ఇక్కడ రావెలకు ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. ఇక కాపుల ఓట్లు, పవన్ ఇమేజ్ రావెలకు ప్లస్ కానున్నాయి. అటు వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరితకి గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఉంది. అలాగే గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, వైసీపీ బలపడడం, కొంత ప్రభుత్వ వ్యతిరేకత లాంటి అంశాలు సుచరితకి ప్లస్ కానున్నాయి. అయితే సుచరిత ఓడిపోయాక నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో లేరనే విమర్శలు ఉన్నాయి. అలాగే టీడీపీ జనసేన తరఫున బలమైన అభ్యర్థులు బరిలో ఉండడం వలన సుచరిత గెలుపు అంత సులువు కాదు. ఇక్కడ కాంగ్రెస్ పోటీ నామ మాత్రమే కానుంది. నియోజకవర్గంలో ఎస్సీలు, కమ్మ, కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఇక్కడ ఎస్సీలు 60,000 వరకు ఉండొచ్చు, కమ్మ 55,000, కాపు 40,000 ఉన్నారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో మూడు పార్టీల అభ్యర్థులు వారే ఉన్నారు. దీంతో ఎస్సీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఇక కమ్మ ఓట్లు టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాపులు టీడీపీ జనసేనలకు మద్దతు ఇవ్వచ్చు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. అయితే టీడీపీ, వైసీపీ అభ్యర్థుల్లో ఒకరికి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. మరి చూడాలి ఈ జంపింగ్ జపాంగ్లలో ప్రతిపాడును ఎవరు దక్కించుకుంటారు.